वेलकम टू आरटीवी इवाल्टि एजेंडा कार्यक्रमानिकी स्वागतम राजंपेट नियोजकवर्गम इदी दीनिकि गोप्प चरित्र उंदी वेंकन्नकु एन्नो कीर्तनलु अंदिंचिनटुवंटि अन्नमय्य पुट्टिन ग्रामं कूडा तल्लपाक राजंपेट नियोजकवर्ग परिधिलोनिदे अदे विधंगा प्राचीन आलयालकु प्रसिद्धि पुट्टिनिल्लु राजंपेट अलांटि पुट्टिनिल्लु ఇప్పుడు అభివృద్ధికి నోచుకోక దీనస్థితిలో ఉంది జిల్లా కేంద్రానికి కూడా నోచుకొని దైనీయ పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీనిపైన చర్చించడానికి మనతో పాటు బీజేపీకి సంబంధించి ప్రకాష్ రాజు గారు బీజేపీ జిల్లా సురేష్ రాజు గారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అదే విధంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్ గారు सीपीएम जिला नायक रवि कुमार अदे विधा टीडीपी पार्लमेंट ऑर्गेनाइजिंग सेक्रेटरी श्रीनिवास गारु विद्यार्थी संघम नीचे मन नरसिंह गारु सर चपंडी अन्नम्मय्य नड़याड़ी ने अदे विधा एंत एनो वेल संकीर्तन आय वेंकन्न को अंकित महनीय अला महनीय पुटू ए आय नड़याड़न ने ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు రాజంపేట ఒక రకంగా అదేదో మూలన విశ్లేషణటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అసలు పాలకుల నిర్లక్ష్యమ గతంలో మనం చూశాం ఎంటి రామారాయంలో అల్విన్ ఫ్యాక్టరీ ఉండేది ఇప్పుడు కర్మాగారాలు మూతబడ్డాయి ఉన్న కర్మాగారాలు మూతబడ్డాయి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది యువత జీవనోపాధి లేక వలసబాట బట్టి గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితి అసలు అభివృద్ధికి నోచుకోలేదు ఒకవైపు నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది వీటన్నిటికి ప్రధాన కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారు ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ యాజమాన్యానికి అదే విధంగా నా ముందున్నటువంటి ఆర్టీవీ ప్రేక్షకులకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాజంపేట నియోజకవర్గం పదకవితా పితామహుడు తొట్టతొల్లి తెలుగు వాగ్గేయకారుడు ద్రవిడాగమ సార్వభౌముడు మరి సూర్య కటారి అనే మహావిష్ణువు పంచాయతీల్లో ఒకడైనటువంటి కోటి సూర్యుల తేజస్సుతో ఆవిర్భవించిన అన్నమయ్య జన్మస్థలం నుంచి మేము మాట్లాడుతున్నాము ఈ రోజు రాజంపేట నియోజకవర్గము ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది తెలుగు కళామతల్లికి ముద్దుబిడ్డ మరి అదే విధంగా తొట్టతొల్లి తెలుగు కవయిత్రి అన్నమాచార్యుల సతీమణి తాళ్ళపాక తిమ్మక్క మరి అదే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలకు తొట్టతొల్లి ఆర్గనైజింగ్ సెక్రటరీగా మూడు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినటువంటి తాళ్ళపాక గ్రామానికి చెందిన బాలరాజు కృష్ణరాజు గారు మరి అదే అసెంబ్లీని గడగడలాడించి మరి అసెంబ్లీ సింహంగా పేరుగాంచిన రత్న సభాపతి గారు ఇటువంటి గొప్పవాళ్ళు ఉద్భవించినటువంటి ఈ ప్రాంతం ఈరోజు ఒక విజనరీ లీడర్షిప్ లేక ఈ పరిస్థితికి వచ్చింది ఈరోజు అదే అన్నమయ్య పేరుతో ఉన్నటువంటి డ్యామ్ కొలాప్స్ కావడము మరి అదే విధంగా అన్నమయ్య జిల్లా కేంద్రానికి కూడా నోచుకోలేకపోవడము అన్నమయ్య జన్మస్థలం కాకుండా రాయచోటిలో కేంద్రం ఏర్పాటు కావడము ఇటువంటివన్నీ కూడా ఒక యాభై ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్ళే విజనరీ లేనటువంటి నాయకుల యొక్క ఒక్క వాళ్ళ యొక్క నాయకత్వ లోపము కాబట్టి రాజకీయ పార్టీలు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర స్థాయి మానిఫెస్టోలు పార్టీల మానిఫెస్టోలు కాకుండా విజన్ డాక్యుమెంట్ వాళ్ళు ఎవరు పోటీ చేస్తారో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ నియోజకవర్గం మీద ఏం చేయబోతున్నారు అనేది ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ దిశగా ఇక్కడ పౌరులంతా చైతన్యవంతం అయితే కానీ నాయకుల మీద ఆ విధమైన ఒత్తిడి తీస్తే కానీ మరి సర్కార్ జిల్లాలతో పోల్చుకుంటే అటువంటి చైతన్యం లేకనే ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది ఇంకా అన్యాయమైన పరిస్థితి తెలివిగా ఒంటిమిట్ట రాజంపేట హక్కును కూడా తీసుకొని పక్కన కడప జిల్లాకు తీసుకొని పోవడం జరిగింది ఇంత జరుగుతున్న నిర్లిప్తత కారణము ఈ కేవలము ప్రజల యొక్క నిర్లిప్తత ఇక్కడ ఓటర్ నిర్లిప్తత కాబట్టి ఈ కారణాలన్నీ కూడా ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్న పుష్కలంగా ముఖ్యంగా పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధికి నోచుకునే ఇక్కడ పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ఉన్నా కూడా మన వెంకటేశ్వర స్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి
ఆయన్ని నిద్రపుచ్చాలన్నా నిద్ర లేపాలన్నా మరి ఆ ఈ తాళ్ళపాక వంశీకులు రాజంపేటకే అవకాశం ఉన్నా కూడా అది కూడా గమనించలేని పరిస్థితిలో మా రాజంపేట మా నాయకత్వం ఉండడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది కాబట్టి ప్రపంచానికి అంతటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో మరి ఆయన కోసం వచ్చే పరిస్థితి నుంచి ఆ తాళ్ళపాకను కేంద్రంగా చేసుకొని అభివృద్ధికి నాంది పలికి మరి తాళ్ళపాకను మరో తిరువాయూరు తరహాలో అభివృద్ధి చేసుకుందాము ఇక్కడికి మొత్తం పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి సాధించి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే విధంగా పర్యాటకపరంగా పెద్ద కేంద్రం అయితే ఎన్నో పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉంది మరి కేవలము గల్ఫ్ దేశాల మీద ఆధారపడి ఇక్కడ అభివృద్ధి చెందడం తప్ప ఇక్కడ నాయకులు చేసిన ఎటువంటి నిర్మాణాత్మకమైన ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి దీన్నంతా కూడా మున్ముందు ఎవరికి వాళ్ళు సంఘటితమై మరి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ మీరు చెప్పండి అన్నమయ్య ఒక రకంగా వాగ్గేయకారుడు ఆయన స్వగ్రామానికే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది ఒక రకంగా అక్కడే మందాగి బాటిల్స్ కనిపిస్తున్నాయి ఎలా చూడొచ్చు ఒకప్పుడు రాజశేఖర్ ఉన్న టైంలో ఆయన ఏం చెప్పారంటే ఇది అన్నమయ్య నడయాడిన నేల ఈ నేలకు ఎంతో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ఒక పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు చూస్తే అన్నమయ్య స్వగ్రామాల్లో కూడా అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి మరోవైపు చూస్తే రాజంపేటలో భూకబ్జాలు పెరిగిపోయినాయి అభివృద్ధి కనపడటం లేదు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది మార్కెట్కు అసలు మార్కెట్ లేని పరిస్థితి ఎలా చూడొచ్చు వీటన్నిటిని మొట్టమొదటగా ఆర్టీవీ ప్రేక్షకులకు యజమాన్యాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పద కవితా పితామహుడైన శ్రీ అన్నమాచార్యుడు ఎప్పుడో 14వ శతాబ్దంలోనే కుల మతాలకు అతీతంగా ఎన్నో పద్యాలు రాసి పద కవితలు రాసి తన గానామృతంతో వెంకటేశ్వర స్వామిని ఓలలాడించిన గరుడుగా పేరుగాంచిన అన్నమయ్య తిరుగాడని గడ్డగా ప్రసిద్ధిగాంచిన ఈ రాజంపేట పరిసర ప్రాంతాలు ఈరోజు అభివృద్ధికి నొచ్చుకోక వెనుకబడి ఉండడం దురదృష్టం. యాక్చువల్గా తిరుమలలో ఇన్ని కోట్లు డబ్బు వచ్చి ప్రపంచవ్యాప్తంగా అందులో నిధులు ఉపయోగిస్తున్నారు అంటే అది కవితా పితామహుడైన అన్నమాచార్యుడు ఏర్పాటు చేసిన ఉండి కారణం. అక్కడి నుంచి వచ్చిన డబ్బులో ఎన్నోసార్లు అడిగాము, ఒక్క 1% 0.5% ఈ ప్రాంత అభివృద్ధికి, ఆయన మా ప్రాంతానికి చెందినవాడు, ఈ ప్రాంతంలో ఈయన ఏర్పాటు చేసిన ఉండి వల్లే ఈరోజు కోట్ల కొలది ప్రజల సొమ్ము ఆయన దగ్గర ఉంటుంది స్వామి దగ్గర అంటే అందులో 1% 0.5% కానీ ఉపయోగిస్తే ఈ తాళ్ళపాక నుంచి రాజంపేట నియోజకవర్గం తగడ తిరుపతి వరకు పూర్తిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అది ఎందుకో నోచుకోలేదు. ఇక రాజంపేట అంటారా, రాజంపేట యాక్చువల్గా రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ పార్లమెంటు కేంద్రంగానో అసెంబ్లీ కేంద్రంగానో ఉంది. అదేవిధంగా బ్రిటిష్ పీరియడ్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు. వీటికన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ప్రధాన పట్టణాలైన బొంబాయి కానీ మద్రాసు కానీ అన్ని ప్రాంతాలు హైదరాబాద్ కానీ ఈ ప్రాంతం నుంచి రాజంపేట నుంచి రైలు మార్గం ఉంది. అదే కాకుండా ఎప్పుడూ కూడా నీటి వసతి సమృద్ధిగా లభించే శీతోష్ణ ప్రదేశము, సమతల ప్రదేశము, మైదాన ప్రాంతం గల ప్రదేశంగా రాజంపేటకు పేరుంది. అటువంటి ఈ ప్రాంతాన్ని వదిలేసి మమ్మల్ని అన్యాయం చేసి మొట్టమొదట మెడికల్ కాలేజీ వెళ్ళిపోతే ఆ తర్వాత జిల్లా కేంద్రంగా కూడా దీన్ని చేయకుండా పేరేమో అన్నమయ్య పేరు పెట్టి అన్నమయ్య తిరుగాడని అంటే నడవని గడ్డను రాయచోటిని ప్రధాన కేంద్రంగా చేయడం అనేది మా రాజంపేట ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల నియోజకవర్గ ప్రజల తీవ్ర అసంతృప్తి. ఇదొక్కటే కాకుండా జిల్లా కేంద్రానికి సంబంధించి ఏ నియోజకవర్గము కూడా 2 మండలాలు ఒక జిల్లాలోను మిగతా 4 మండలాలు వేరే జిల్లాలోను అనేది రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించలేదు. దీన్ని డివైడ్ చేసేటప్పుడు దాని మీద కూడా మేము హైకోర్టులో నేనే రిట్ వేసి ఉన్నాను. యాక్చువల్గా ఇది న్యాయబద్ధంగా కూడా లేదు. సో అలాంటి పరిస్థితి ఉండే దీన్ని పోనీ అభివృద్ధి చెందిందా అంటే ఎప్పుడో ఏర్పాటు చేసిన ఆ డెవలప్మెంటే, ఎప్పుడో స్టార్ట్ చేసిన ఆ కార్యక్రమాలే తప్పితే ప్రజెంట్ అయితే అస్సలు లేదు. యాక్చువల్గా రాజంపేటలో ఆర్టీసీ బస్టాండ్ అట్లే ఉంది, పాత బస్టాండ్ ఉంది, రైల్వే రోడ్డు రైల్వే స్టేషన్ రోడ్డు కానీ లేదా ఈ మార్కెట్ దగ్గర నుంచి పాత బస్టాండ్ వరకు కానీ అభివృద్ధి చేసి 2-way అటువైపు ఇటువైపు వెహికల్స్ వెళ్ళేటట్టు మధ్యలో చక్కగా గార్డెన్ వేసేటట్టు మేము చేస్తామని చెప్తూనే ఉన్నారు. 100 కోట్ల నిధులు మేము తెస్తున్నాం, 100 కోట్లు వచ్చేసినాయి, 80 కోట్లు వచ్చినాయి, ఇప్పుడే 20 కోట్లు రిలీజ్ అయినాయి, ఇంకా దీన్ని బ్యూటిఫికేషన్ మిగిలి ఉండదని చెప్తున్నారే కానీ ఎక్కడే కానీ రాజంపేటలో చాలా రోడ్లు మామూలుగా ఇంకా చెప్పాలంటే నూనెవారిపల్లి నుంచి నలంద వైపు విపరీతంగా అభివృద్ధి చెంది ఉండాలి. ఒక్క వెహికల్ కారు కనపోతే పక్కన మోటార్ బైక్ పోయేదానికి కూడా దారి లేదు. సో 12 అడుగులు ఎడల్పు లేని
प्रदेश प्राथम अला उंटे मुनपालिटी रायचुटी तरवा दाने रोड मामूल वाल स्टे बिल वरकू वाल स्थल वरकू कटी आ स्टेस अंत रोड कटो इवीं जो वीट पगलगटी चक्कर अगर रोड अभिवृद्धि वेहिकल मुगेदा राजजपेट अभिवृद्धि चंदेदा वीटकंटे दुरद तरवा मित्रेमोनी अन्नमय प्राजेक्ट नीचे वाटर आ प्राजेक्ट मामूल कोई इन संवसालना चर्माण यानी चटक यानी पेदवा चर्माण गृह अड़ कटने परस्थित चूसक ये विधा चूसा प्रस्तुत पालक अटे गतमदेश उड़े गौरव एमएलए श्री मल्लिकार्जुन रेड्डी राजंपेट लेदा निजकवर्गा कोई वोट निधुना प्लस गौरव मजी मुख्यमंत्री नारा चंद्रबाबुना गार वंट मेट प्रधान नगर का भद्राद्री इपड़े वेल्लिपो आंध्र प्रदेश के अंत वंट मेट प्रधान केन्द्र चुस्कोनी नवमी वेड़क इक जरपेदा की मैं अंत जरूक गत कई संवसरा बैकवाटर नीचे नीलूचि वंट मेट चरव निंप चुटपा प्रदेश सस्यशाम अभी एंड पैस्थि दापरिचि करे चारजी कटे दाट नीलू ना चरव वदलना अड्चे वरस टूरिज्म डेवलपमेंट चाला चक्कर कड़प वरकू राजंपेट उ कड़पो दर्गा मसीद उमूल क्रिस्टन संबंधी इवे उ वेंकटेश्वर स्वामी मामूल कड़प केन्द्र चुप्तार गड़पार आ देवालय आड़ी वरस वस्ते मन को वंटमेट कोदंडरामलयम यानी नंदलूर स्वामीनाथ स्थलम यानी राजंपेट अमरशाल शिवालय ऐंटे प्राचीन कटड़ी इटते बाहुदा नदी परीवाहक प्राप्त पेरगा अतिरा इला टूरीज सर्क्यू एर्पट्ठ बस मार्निंग नीचे ईवनिंग वरुक दाने मीद चर्यकने नायक प्रजाप्रतिनिधि एनको असल श्रद्धे पेटम ब्रिटिश कलम ना उठी रैलवे लोकोशेड इकडे ये नीति सरफरा बोगो इंधन संबंधी निंपने वो सो अला लोकोशेड मूतपड़ी इकड्व निरुद्योग युवत उपाधि लेकर गल्फ देश गल्फ देशाल्लो तीव्रमैनटुवंटि इब्बंदुलु पड़ुतुन्नारु बतकलेक सावलेक जैल्लल्लो मग्गुतुन्न परिस्थिति मनं चूशाम सो इलांटि परिस्थिति मरोवैपु आल्विन फ्याक्टरी मूतपडिंदि इक्कड उपाधि लेकपोवडानिकि प्रधान कारणालु एंटि अंटे परिश्रमलु एर्पाटु चेयडंलो पालकुलकु शुद्धि लेदनुकोवच्चा ముందుగా ఈ యొక్క రాజంపేట అభివృద్ధి పైన ఆర్టీవీ వాళ్ళు ఈ చర్చ పెట్టడం చాలా సంతోషకరం నాతో పాటు పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా धन्यवाद यह राजंपेट नियोजकवर्गम अभिवृद्धि अने शून्य कतम पालकने तन ओक अभिवृद्धि का प्रजा अभिवृद्धि अलागे निजर्ग अभिवृद्धि चूसकने अट्ला चूस बे गतम रत्न सभावती पीरियड एंटी रामाराव वी नंदलूर आलविन परिश्रम पेटी सुमार 800 चिल्लर मंद की उपाधि कल जी दा तो అక్కడ రైల్వే లోకషెడ్ గతంలో బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతంలో నందలూరు ప్రాంతంలో 0% ఫ్లోరైడ్ ఉండాలని చెప్పి ఇక్కడ వాటర్ దాంతో ఉండాలని చెప్పి రైల్వే లోకషెడ్ పెట్టడం జరిగింది పాలకులు వచ్చేటప్పటికి అది మూసేటయానికి డీజిల్ ఇంజిన్లు వచ్చి మళ్ళీ అలాగే రైల్వే ఇంజిన్లు వచ్చిన తర్వాత మూసేటయానికి దాంట్లో గెజెట్లో కూడా రాసుకోవడం జరిగింది ఇక్కడ ప్రత్యామ్నాయ పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా పాలకులు దాన్ని నిర్లక్ష్యంగా వహించారు గతంలో కూడా నందలూరు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదికపైకి వచ్చి ఐకేపిఎస్ పేరుతో సుమారుగా 67 రోజుల పాటు నిరాహార దీక్షలు చేసి ఢిల్లీ ప్రాంతానికి కూడా వెళ్లి అప్పుడు సిపిఐ ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి గురుదాస్ దాస్ గుప్తా ద్వారా లాలూ ప్రసాద్ యాదవ్ను కలిసి ఇక్కడ నందలూరులో రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ అని చెప్పి పార్లమెంట్లో కూడా అనౌన్స్ అయ్యింది కానీ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఈర్ష్యా ద్వేషాలతో నాకు తెలియకుండా ఎలా ఇస్తారని చెప్పి వచ్చిన పరిశ్రమను కూడా వెనికి పంపించినటువంటి దుస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అలాగే నందలూరు ఆల్విన్ పరిశ్రమ మూతపడింది మూతపడిన తర్వాత అంత ప్లేస్ ని తీసుకొని ఒక రియల్ ఎస్టేటర్ గా అప్పజెప్పేశారు అప్పజెప్పేసిన తర్వాత కూడా అది కూడా సిక్ ఇండస్ట్రీ కింద తీసుకోవడం జరిగింది అతను కూడా తీసుకున్న వ్యక్తి ఇన్ని సంవత్సరాల లోపల పరిశ్రమ పెట్టాలా లేకపోతే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా కానీ ఈ రోజు దాన్ని రియల్ ఎస్టేట్ చేసి భూములుగా అమ్ముకోవాలని చెప్పి ఇరో ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క పరిశ్రమ కోసం దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా 10-15 మంది దళితులు ఆ యొక్క పరిశ్రమ కోసం స్థలం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు ఎటువంటి సహాయం అందలేదు
ఉద్యోగం అందలేదు నేటికి దానికి వారికి సహాయం అందక వాళ్ళు ఇప్పటికి కూడా కలెక్టర్ ఆఫీస్ కు ఆర్డీ ఆఫీస్ కు తిరుగుతానే ఉన్నారు ఈ రోజు మేము అడుగుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీకి గతంలో కూడా రాజంపేట నియోజకవర్గ సమగ్రాభిదేపైన మేము చర్చ పెట్టాం ఈ రాజంపేట నియోజకవర్గంలో ఇసుక పుష్కలంగా దొరుకుతుంది ఇసుక ద్వారా ఈ రోజు గాజు పరిశ్రమ పెట్టొచ్చు లేదా ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి ఎర్రచందనం దొంగల పాలవుతాంది ఆ దాన ఆధారిత ఈ రోజు పరిశ్రమ పెట్టొచ్చు ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి బైరటీస్ మన పక్కన నియోజకవర్గంలోటువంటి ముగ్గురాయి ఉండాలి దాన ఆధారిత పరిశ్రమ పెడితే ఇక్కడటువంటి యువతకు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉండాలి కానీ ఈ రోజు అలాంటి పరిసరం లేకుండా ఏదో రెండు రోడ్లు లేదంటే రెండు పించన్లు రెండు ఏదో వీధి లైట్లు వేస్తే అదే అభివృద్ధి అనుకుంటున్నారు ఈరోజు పాలకులు వ్యాపారాలుగా మారి మారిపోయి ప్రజలను భిక్షగాలుగా తయారు చేస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కానీ తన యొక్క స్వలాభం కోసం భూములు దోచుకునేటువంటి పరిస్థితి ఈ రాజంపేట నియోజకవర్గంలో పేదలకు ఒక ఎకరా భూమి ఇచ్చారా అంటే ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అంతా కూడా ఈరోజు పెద్దల చేతుల్లోనే అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే భూములు దోచుకొని ఈరోజు అన్యాక్రాంతం అయిపోయిన ఒకటి కూడా రెవెన్యూ యంత్రాంగం కూడా చూసి చున్నట్టున్నారు ఈరోజు పేదవాడు ఎక్కడన్నా ఖాళీ స్థలం ఏర్పడి రెండు సెంట్లలో ఇల్లు వేసుకుంటే వెంటనే పోలీసులు పంపించి ఈరోజు దౌర్జన్యం చేసి వాళ్ళను పక్కకు లాగే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కనీసం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలా మూతపడినటువంటి పరిశ్రమల స్థానంలో నందలూరులో లోకోషెడ్ కావచ్చు లేకపోతే ఆల్విన్ పరిశ్రమ కావచ్చు లేదా నూతనంగా కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు ఈరోజు తాళపాక రోడ్లో ఈరోజు పరిశ్రమల ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది కానీ ఇండస్ట్రియల్ పార్క్ కేటాయించారు కానీ ఒక్క ఇండస్ట్రీ పెట్టినటువంటి పరిస్థితి లేదు అట్ కాబట్టి ఈరోజు ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి అనుకూలంగా ఉండాలి అలాగే టూరిస్ట్ హబ్ ఇంతకుముందు చెప్పినట్టు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు టూరిస్ట్ హబ్గా చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఇక్కడ చెప్పారు ఇక్కడ కొన్ని టూరిస్ట్ హబ్గా చేసుకుంటే ఇక్కడ ఆదాయం పెరగవచ్చు అలాగే అన్నమయ్య ప్రాజెక్టు సంబంధించి కూడా కొట్టుకొని పోయింది దాన్ని కూడా త్వరితగతిన నిర్మాణం చేసి అక్కడ కూడా టూరిస్ట్ హబ్గా చేస్తే ప్రయోజనకరంగా అలాగే అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది ఉపాధి అవకాశాలు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి గల్ఫ్ దేశాలకు వెళ్ళి యువత ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది యువత కూడా ఈరోజు ఏదో చదువు రానోళ్ళు ఈరోజు కువైట్కో దుబాయ్కి పోవడం లేదు చదువు వచ్చి బీటెక్లు ఎంటెక్లు చేసినటువంటి వాళ్ళు ఎంబీఏలు ఎంసీఏలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఎటువంటి ఉపాధి దొరక్క తన పొట్టకూటి కోసం ఈరోజు విదేశాలకు వెళ్ళి ఆడ నానా కష్టాలు పడి జైలు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పాలకులకు ఇప్పుడైనా తన సొంత లాభాల కోసం కాకుండా ప్రజల లాభాల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటున్నాం రాజంపేట పట్టణంలో ఒక మార్కెట్ ఉంది ఆ మార్కెట్ కోసం గత కొంతకాలంగా కూడా అటు పోరాటం చేస్తుంది మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ అనేది మనం చూస్తే ఎక్కడే కానీ కనిపించదు డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు ఇరుకైన రోడ్లు మరోవైపు జీవన్ మరణ సమస్యగా మారింది ఏదైతే రైల్వే బ్రిడ్జి నిర్మాణం సో ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఎంపీ కావచ్చు ఎందుకు పోరాటాలు చేయలేకపోతున్నారు ఎందుకు వీటిని సాధించలేకపోతున్నారు కారణాలు ఏంటి అందరికీ ఆర్టీవీ ప్రతినిధులకి ప్లస్ ఆర్టీవీ యజమానికి అందరికి కూడా రాజంపేట నుంచి సిపిఎం పార్టీ నుంచి అందరికి కూడా ధన్యవాదాలు అట్లే ఈ డిబేట్లో పలుకున్నటువంటి ప్రతి ఒక్క పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను ప్రధానంగా ఈరోజు రాజంపేట అన్నమయ్య పుట్టిన జిల్లా అని చెప్పి మా పెద్దలు చెప్పారు ఎందుకంటే ఎంతో పేరు గొప్ప ఉన్న ఊరును ఈరోజు ప్రధానంగా మనం అందరినీ కూడా ఆ గౌరవం లేకుండా చేశారు ఫస్ట్ పాయింట్ ఒకటి ఇక్కడ పాతగా ఉన్న ఎమ్మెల్యేలు అంతో ఇంతో గౌరవంగా వాళ్ళు ప్రభుత్వం వచ్చి తెచ్చి ఇప్పటికీ నా రోడ్లే ఉన్నాయి ప్రస్తుతానికి మా తెలియంగా అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏ ఎమ్మెల్యే కూడా రోడ్డు వేసిన పరిస్థితి లేరు గతంలో ఉన్న 20 ఏళ్ళ ముందు ఉన్న ఎమ్మెల్యేలు తప్ప ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఒక రోడ్డు వేసింది లేదు ఒక డ్రైనేజ్ చేసింది లేదు ప్రధానంగా ప్రభాతమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి కోసం అమ్మ మొత్తం కంకణం కట్టుకొని రాజంపేటను కొట్టే మార్గం ఏర్పాటు చేసింది మొత్తం అంతా కానీ దురదృష్టవంతంగా జరిగింది మన్నూరులో అని సంఘటన జరిగింది అది జరిగిన తర్వాత ఒక మనిషి చనిపోవడంతో అది ఊరంతా ఒక తీవ్రమయ్యి అక్కడితో బ్రేక్ అయిపోయి మొత్తం అంతా అది ఇంకా చేయకూడదు అని చెప్పి ప్రజాప్రతినిధులంతా నిర్ణయించుకున్నారు అది కానీ జరిగి ఉంటే ఈరోజు రాజంపేట పరిస్థితి రూపురేఖ మారిపోయిండు కానీ ఇప్పటికైనా పోయింది లేదు ఆ రోజు పొరపాటు జరిగింది ఎందుకంటే ఈ సహజం అభివృద్ధి చేసేటప్పుడు పొరపాటు జరుగుతాయి కాబట్టి దాన్నే కంకణం కట్టుకొని ఈరోజు ఎవరే కానీ కుల సంఘాలను కూడా కొన్ని ఇది కొడితే వాళ్ళు ఇబ్బంది పడతాము ఇట్లా ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప కేవలం అభివృద్ధి కోసం ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎవరో చేసే పరిస్థితి లేరు కేవలం వాళ్ళ ఓట్ల కోసమే కావాలా వాళ్ళ అభివృద్ధిలో శూన్యం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈరోజు రాజంపేట అండర్ బ్రిడ్జి
अभी रैलवे ब्रिज की राजंपेट मतम अड़े चुटपा इरवे ना पल्ल कॉलेज उ शशाना उस्टल उतम विद्यार्थी रोजू कोई वेल मंदर अगर का पद संवरानी इदे एमएलए उड़ेटू ब्रिजी अंडर ब्रिज जी आये शंकुस्थापन आये द्वारा नैन कहीं आर ना मुझे हामी इच्छा वाले उद्यम से चेदनि आर ने तरह ओपन टेंका मादरी टेंका कुड़ी पद संवस दादापू का अड़ा सेंट्रल गवर्नमेंट मे फैटा वाल केसल सेंटर को जैल को पे मेमंदर मूडेपा शिक्ष गुंत कोर्ट अच्छा के राजा का सेंट्रल गवर्नमेंट तरफ नीचे अच्छे मे रैलवे संबंधी स्टेट गवर्नमेंट चाहिए पानी चेयर वाले एनो सारे चपनाम का एमएलए चपनाम आर्मी डी चपनाम निर्डीओ चपनाम इप्चन आरडीओ कंप्लेंट इच्छा स्पंदन पेटा मुफे रोज टाइम इच्छा आ मुफे रोज तरह इक मेटू मेदन कार्याचरण चाहिए अंदर निर्णय प्रांत में दी राजपेट अंदर चुटप प्रांत अंदर अभी पार्टी सहकारी अभिवृद्धि इंकोटे ड्रैनेज व्यवस्था राजपेट में वर्ष पड़ते चाह तीव्र पैस्थि अभी एवरे वस्तानी वर्ष पड़ते रच्चे మొత్తం అప్టు పాత బశానికి మన్నూరు వరకు మురికి కంపంతో అక్కడ ఉండది ఎంత భయంకరమైన పరిస్థితి చిన్న పిల్ల రోగాలు వచ్చి చనిపోయి అంటున్నారు ఇంకొకటి మార్కెట్ అన్నారు అది మార్కెట్ కొన్ని రాజపేట పుట్టినది మార్కెట్ ఉన్నది ఫస్ట్ కరోనా అప్పుడు గ్రౌండ్ లో పెట్టారు అప్పుడు ఎంత టైం ఉండిందంటే అప్పుడు అబ్రూ చేస్తామని చెప్పి చెప్పినారు అందరిని తనివేశ అక్కడికి ఫస్ట్ ప్రధాన గారు మీరు అంతా అక్కడ పొండి మిమ్మల్ని అందరిని కూడా మార్కెట్ అంతా మార్చేస్తామో ఈ ఇబ్బంది లేకుండా కరోనాకు అందరూ కూడా అని ఊరు ఊరు కడిసని చెప్పి అందరిని తీసుకుపోయి ఖాళీ చెప్పి అక్కడ పెట్టినారు మేము పోరాటం చేస్తే లేదు బా మీకు మీ కోసమే మేము చేస్తామని చెప్పి కమిషన్ అంతా చెప్పినారు కానీ మళ్ళా ఏం చేశారు కరోనా పోయిన తర్వాత సేమ్ యథాపకారం ఉండదు నిన్న మళ్ళా వర్షం పడి చూస్తే మొత్తం మురికిలోనే కురగలు ఉన్నాయి కమిషనర్ బాబు మీద వేలం పాట కొన్ని వేలు పడతాం ఈ రోజు పాట పాట పడతారు పాట ఆ డబ్బు ఎట్టపోతా అడుగుతాం ఇప్పుడు మిగతా గవర్నమెంట్ వచ్చి పదిపడి ఇక్కడ రాజంపేట అభివృద్ధి కోసం డబ్బు కడతానాము ఇంతమంది పనులు కడతానాము అందరం కూడా మార్కెటింగ్ ఇంత డబ్బులు వసూలు చేస్తారు కనీసం మార్కెట్ అభివృద్ధి చేయకపోతే మేము డబ్బులు ఎందుకు కట్టాలి మార్కెట్ ఈరోజు కమిషన్ అడుగుతాం ఇటు వాళ్ళకు వాళ్ళు వసతి లేకుండా మీరందరూ కూడా మీ డబ్బులు ఏమో పిండి వసూలు చేస్తారు డైలీ గేట్ అంట ఆ గేట్ అంట ఈ గేట్ వసూలు చేస్తారు కానీ అదే మాకు అభివృద్ధి చేయాలి కదా పట్టణం ఇంత పెద్ద పట్టణం ఇది రాజంపేట పట్టణం పెద్ద పట్టణము పేరు గొప్ప ఊరు దిబ్బనట్టున్నది ఇప్పుడు ఈరోజు జిల్లా ఈ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అయిపోయింది ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ అయిపోయింది ఆర్డీఓ హెడ్ క్వార్టర్ డీఎస్పీ హెడ్ క్వార్టర్ ఇన్ని ఉండ పేరే గొప్ప మాకు తప్ప రాజంపేటకు ఏమీ లేదు దీంట్లో అధికారుల యొక్క నిరీక్షణము ప్లస్ పోతే ప్రభు ప్రజాప్రతినిధులు మెయిన్ దాని మీద మేము ఎంతో పోరాటం చేస్తే కనీసం స్పందన కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో ఉంటే అటువంటి నాయకులు ఉండడం మాకు అవసరమా ఇప్పటికైనా రాజంపేట ప్రజలు మేమందరం కూడా ఒకటే నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఈరోజు మేమందరం పోరాట చేసినాం అలసిపోయినాం కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు మేమంతా సర్వే చేస్తున్నాం చర్యలో చాలా ఆవేశంగా కోపం ఉన్నారు ప్రధానంగా ఇది మీరు ఇంకకైనా ఆలోచించుకొని అందరు ప్రజల యొక్క పట్ల మీ యొక్క అభివృద్ధి చేసే మార్గాన్ని చూపించాలని చెప్పి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ ప్రయత్నం ఏదో చేయమని చెప్పి మేము ఇప్పుడు డైరెక్ట్ కూడా అడుగుతున్నాం దయచేసి ఆ అభివృద్ధిని చేసి ఇక్కడ మార్కెట్ కానీ అండర్ బ్రిడ్జ్ కానీ రాజంపేట డెవలప్ కానీ ఎన్ని చేయాలా నేను కమిషన్ అడిగినాం అయ్యా రాజంపేటకు 20 కోట్లు శాంక్షన్ అయిపోయింది మొత్తం రోడ్డు నేసాను చెప్తాను సార్ మీరు రోజు చెప్తానే ఉండాలి సార్ కనీసం ఏది సార్ అడిగినాం అయిపోయింది టీవో వచ్చినా అయ్యి వచ్చినా అంటారు సార్ 100 కోట్లు అంటారు సార్ ఇప్పటికైనా మీ దారిద్రంలో మంచి పుణ్యం ఉంటుంది సార్ మాకు కూడా పేరేను మాకు కూడా మా గౌరవం ఉంటుంది మాకు చేయాలి అభివృద్ధి చేయాలని చెప్ప అటు పోతాం చూసే మా బంధువులైన ఊళ్ళోకి వస్తే కూడా ఏం లేదు ఒకే రోడ్డు మొత్తం సాయంత్రం పూట మార్నింగ్ ఈవినింగ్ స్కూల్ వెళ్తే నడిచిపోయే పరిస్థితి లేకుండా ఫోర్ వీలర్ పట్టు పోనీ టూ వీలర్ పోనీ కానీ నడిచిపోలేకుండా ఫ్యామిలీలు పెంచుకొని ఎక్కడ పోలేకుండా ఆ పరిస్థితిలో ఉండే రాయంపేటలో ఉంటే మేము ఏం చేయాలో చెప్పండి మాకు బాధ ఇది ఏడ్సాలనో లేదో మాకు అర్థం కనిపిస్తుంది దయచేసి ఇప్పటికైనా ఆర్టీ ద్వారా మేము అందరం కూడా రాజంపేట ప్రజల నుంచి ఎంచుకున్నాం మా రాజంపేట అభివృద్ధి చేసి ఇక్కడున్న ప్రజలందరూ కూడా కాపాడాలని చెప్పి మీ ద్వారా మేము ఆశిస్తున్నాం మీరు చెప్పండి అన్నమయ్య ప్రాజెక్టు ఏదైతే గేటు కొట్టుకుపోవటం అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది కొట్టుకుపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారు అప్పట్లో ఏమో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి అయిపోయి ఆరు నెలల్లో ఇల్లు కట్టించేస్తానన్నాడు అరచేతిలో స్వర్గము అరచేతిలో వైకుంఠము చూపించేశాడు అనే భావన ఒకటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వ్యక్తం అవుతుంది మరోవైపు ప్రాజెక్టుకు నిధులు కేటాయించామంటున్నారు ఆ నిధులు రాలేదు ఉన్న వాళ్ళకు నిర్వాసితులు ఎవరైతే సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డారో వారి బ్రతుకులు కూడా చిందరమైన పరిస్థితి ఎలా చూడొచ్చు మొట్టమొదట ఆర్టీవీ యాజమాన్యానికి వీక్షకులకి ఇక్కడ ప్యానెల్ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన దాంట్లో బాధితుల్లో మేము కూడా ఉన్నాం మాది మందపల్లె విలేజీ అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయినప్పుడు పులుపుతూరు తుగురుపేట మందపల్లె మేజర్ డ్యామేజ్డ్ విలేజెస్ దాంట్లో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంలో ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యం
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే 2020 లో పించా ప్రాజెక్ట్ తిగిపోయింది. తిగిపోయినప్పుడు పించా ప్రాజెక్ట్ నుంచి అన్నమయ్య ప్రాజెక్ట్కి వాటర్ ట్రావెల్ చేయడానికి 3 to 4 hours పడుతుంది. ఆ ట్రావెలింగ్ టైము అక్కడ ఉన్న ఒక ఇంజనీర్ డిఈ ఆమె లేడీ అక్కడే ప్రాజెక్ట్లో నైట్ స్టే చేసి 2020లో ఆ సిచ్యువేషన్ ఇన్ఫ్లో ఎంత ఉంది అవుట్ఫ్లో ఎంత ఉంది ఆమె క్యాల్కులేట్ చేసుకొని ప్రాజెక్ట్ గేట్లన్నీ ఎత్తేసి పక్కకు వచ్చేసింది. అందువల్ల వాటర్ అంతా వెళ్ళిపోయాయి, మొత్తం డీ వాటర్ అయిపోయింది, ప్రాజెక్ట్ ఖాళీ అయిపోయింది. ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోలా అదే సిచ్యువేషన్ 2021లో మళ్ళీ రిపీట్ అయింది. పించా ప్రాజెక్ట్ మళ్ళీ తెగిపోయింది. తెగిపోయినప్పుడు నేనే ఒక ఏఈకి ఫోన్ చేసి చెప్పా, పించా ప్రాజెక్ట్ 9:30కి తెగిపోయింది, మీరు ఆ వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇంత టైం పడుతుంది, ఇప్పుడైనా సరే ప్రాజెక్ట్ గేట్లన్నీ ఎత్తి నీళ్ళంతా వదిలేస్తే ఆ వచ్చిన వాటరు కొంత టైం తీసుకొని వెళ్ళిపోతాయి, అంతా ప్రాజెక్ట్ తెగిపోదు, లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పి లైజనింగ్ ఆఫీసర్ ఆర్డీఓ ఆఫీస్లో డిఈ ఏఈ ఉన్నాడు ఒక అతను, అతనికి నేనే ఫోన్ చేసి చెప్పా. అతనికి ముందు రోజు సాయంత్రం 3 గంటల నుంచి నేను అతనితో ఫాలోఅప్లో ఉంటూ చెప్తూ ఉన్నా ఈ విధంగా ప్రాజెక్టు ఖాళీ చేయండి అది ఇది అనేసి, కానీ నా చేతుల్లో ఏం లేదు పై అధికారులది అని చెప్పి చెప్పాడు అతను. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పొద్దున్నే 5 ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ తెగిపోయింది, వాటర్ అంతా వచ్చింది, పల్లెల మీద పడ్డది. పులుపుతూరులో దాదాపు ఆల్మోస్ట్ అన్ని ఇండ్లు కొట్టుకుపోయాయి పులుపుతూరు తూరుపేటలో. మా ఊర్లో కూడా దాదాపు ఒక 10 ఇండ్లు కొట్టుకుపోయాయి, ఒక 38 మంది చనిపోయారు. దీని అంతటికీ కారణమైన అన్నమయ్య ప్రాజెక్టు తీపోవడానికి కారణం అయిన తర్వాత కనీసం ఒక చిన్న ఎంక్వైరీ జరగలేదు. ఒక చిన్న ఎంక్వైరీ ఎవడు దీనికి కారకులు, ఎందుకు జరిగింది, ఏమి ఎక్కడ లోపమని ఒక చిన్న ఎంక్వైరీ కూడా జరగలేదు. ఎవరి మీద ఒక చిన్న యాక్షన్ లేదు. 38 మంది చనిపోయారు, వాళ్లకు ఒక్కొక్కరికి 5 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చారు. వైజాగ్లో ఎల్జీ పాలిమర్స్ చోట తెగిపోతే ఎల్జీ పాలిమర్స్తో తెగిపో అక్కడ ఎల్జీ పాలిమర్స్ వల్ల చనిపోతే కొంతమంది అక్కడ 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చారు. కానీ అన్నమయ్య ప్రాజెక్టు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల తెగిపోయి చనిపోతే 5 లక్షలు ఇచ్చారు. ఇంటికి 95,000 ఇచ్చారు. పొలాలు మొత్తం పైర్లు మొత్తం అన్నీ కొట్టకపోయాయి, బోర్లు మోటార్లు అన్నీ కొట్టకపోయాయి, ఇళ్లలో వస్తువులు ఏం లేవు, ఓన్లీ కట్టుకున్న బట్టలతో బయటపడ్డారు అందరూ. వాళ్ళు ప్రజలందరూ దాతలు సహకరించి అందరికీ దానాలు అందరూ తెచ్చి నిత్యావసర వస్తువులు కావచ్చు లేకపోతే ఇంటికి సంబంధించిన వస్తువులు కావచ్చు అన్నీ ఇచ్చారు. వాటి వల్ల ఏదో వాళ్ళ జీవనం కొద్ది రోజులు సాగింది. కానీ స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి ఇండ్లు కట్టలేదు, ఇప్పటికీ ఇంకా వాళ్ళకి వ్యవసాయం సాగుబడిలోకి రాలేదు, ఇప్పటికీ తెగిపోయిన కట్టలు రివర్ ప్రొటెక్షన్ వాల్స్ ఇంతవరకు కట్టలేదు, కనీసం ఒక మట్టి తోలలేదు, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నాయి. బోర్లు మోటార్లు ఏమీ చేయలేదు, ఓన్లీ ట్రాన్స్ఫారర్లు బిగించారు అంతే, కరెంటు ట్రాన్స్ఫారర్లు బిగించారు, ఇంక ఏమీ చేయలేదు, అన్నీ అదేలాగానే ఉన్నాయి. ఈ దీని అంతటికీ ఇక్కడున్న పాలకులు కారకులు. ఇటువంటి పాలకులను ఎన్నుకున్నందుకు రాజంపేట ప్రజల కర్మ చెప్పాలంటే అసమర్థుల్ని ఎన్నుకున్నారు. మాకు ఇక్కడ ఎంపీ ఉన్నాడో లేడో కూడా తెలియదు రాజంపేటలో. ఆయన మదనపల్లికి ఎంపీ ఉన్నట్టున్నాడు, ఎందుకంటే రాజంపేటకు మెడికల్ కాలేజ్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్కి మెడికల్ కాలేజ్ అని చెప్పి అక్కడ చెప్తే దాన్ని తీసిపోయి మదనపల్లిలో పెట్టుకున్నాడు ఆయన. అది మదనపల్లికి కాదు కదా వచ్చింది, రాజంపేట పార్లమెంటుకు వచ్చింది. పార్లమెంటుకు వచ్చినప్పుడు పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో పెట్టాలి కదా, అది పెట్టకుండా అక్కడ పెట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే చాలా ట్రైన్లు ఆగవు, దాదాపు ఒక 21 ట్రైన్లు 22 ట్రైన్లు ఇక్కడ రోజు తిరుగుతుంటాయి. కనీసం ఒక 9 ట్రైన్లు మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి, చాలా ట్రైన్లు ఆగవు అసలు. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి రెవెన్యూ హెడ్ క్వార్టరు పార్లమెంట్ హెడ్ క్వార్టరు అన్నీ ఉన్నా కూడా థిక్లీ పాపులేటెడ్ ఏరియా అన్నీ ఉన్నా కూడా ట్రైన్స్ ఆగవు ఇక్కడ. అది మా కర్మ అటువంటి ఎంపీ మాకు దొరికినందుకు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఇక్కడ రాజంపేట ఒక ఇప్పుడు మంచి కేంద్రం, పరిపాలనా కేంద్రంగా ఉండింది, ఆర్డీఓ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండింది, అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ గతంలో ఏదైతే బ్రిటిష్ హయాంలో. కానీ ఇప్పుడు ఈ రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నత విద్య సాంకేతిక విద్య అభ్యసించాలంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళాలి. ఏంటి అసలు ఇక్కడ ఎందుకు పరిశ్రమ సారీ సాంకేతిక పరమైనటువంటి కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్య చదివే అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు ఇక్కడ ఆ విద్యా సంస్థలను ఏర్పాట్లు చేయలేకపోతున్నారు? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లా బ్యూరోకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అని చెప్పేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు. కానీ
ఈరోజు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈరోజు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి మాట వాస్తవం లేదు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటిది రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలు కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇక్కడ కనీసం పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి మాట నేటికి నిలబెట్టుకోకుండా మదనపల్లికి తరలించారు. ఆ మదనపల్లి ప్రాంతంలో కూడా ఓన్లీ ఇప్పటికీ ఓన్లీ పునాదికి మాత్రమే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధికి మాత్రం ఇప్పటికి నోచుకోలేదు. కాబట్టి అదే కాకుండా ఈరోజు ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సంబంధించినటువంటిది 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నేటికి ఆ స్థలానికి సంబంధించింది ఇప్పటికి పునాది కూడా వేయనటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా ఈ అన్నమయ్య జిల్లాలో ఇక్కడ పీజీ సెంటరు పీజీ కళాశాల ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యను అభ్యసించడానికి దాదాపు అన్ని విధాలుగా వసతులు ఉన్నప్పటికీ నేటికి ఎక్కడ కూడా ప్రభుత్వం ఇంజనీర్ కళాశాల ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది. అదే కాకుండా వీటన్నిటికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే వీటన్నిటికి కారణం అని చెప్పి చెప్పదలుచుకున్నా. ఈరోజు ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఈరోజు తిరుపతికో లేదంటే కడపకో లేదంటే నెల్లూరుకో సుదీర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి దానికి కారణం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులతో సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘం మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఈరోజు ఈ దేశంలో ఎక్కడ లేనంత విధంగా ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయనటువంటి విధంగా విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గత టీడీపీ ప్రభుత్వం కంటే ఈరోజు అధిక నిధులు కేటాయించాం ఈరోజు చెప్తున్నప్పుడు మాట ఈరోజు అవాస్తవం. కానీ ఈరోజు పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో కనీసం ఒక పీజీ కళాశాల లేదు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది. ఆ డిగ్రీ కళాశాలకు ఇప్పటికీ పెండింగ్లో ఉన్న బిల్డింగ్లు ఉన్నాయి తప్ప నేటికి పూర్తిగా అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడే తక్షణమే స్పందించి ఈరోజు ఐటీ కళాశాలకు ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థలం ఉంది ఎంతనే బిల్డింగ్ ఏర్పాటు చేయాలా. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేస్తామని చెప్పి 5 ఎకరాల స్థలాన్ని పాలిటెక్నిక్ కళాశాల పక్కన తీసుకున్నారు. ఆ 5 ఎకరాల పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయకుండా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రైవేట్ వ్యక్తుల చేత ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మదనపల్లిలో ఉన్నటువంటి గోల్డెన్ వెళ్ళి ఇంజనీరింగ్ కళాశాల అతను ఈరోజు ఇక్కడ కనీసం క్లాసులు కూడా నిర్వహించడం పరిస్థితుంది. ఏ విధంగా ఈరోజు విద్యార్థులు స్కిల్ నేర్పిస్తారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే చెప్పదలుచుకో. కాబట్టి వీటన్నింటికి ఉన్నతమైనటువంటి చదువులు చదివించడానికి ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ పిల్లలను భూములు కూడా తాకట్టు పెట్టి ఉన్నతమైనటువంటి చదువుల కోసం ఈరోజు విదేశాలకు పంపించేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కోయేటు దుబాయ్ ఖత్తర్ ఇటువంటి విదేశాలకు వెళ్ళి మేము పడుతున్నటువంటి బాధ మా పిల్లలు పడకూడదని చెప్పి ఈరోజు తల్లిదండ్రులు వేదనతో ఈరోజు గురవుతున్నారు. కాబట్టి ఇక్కడనే స్థానికంగా ఉన్నత విద్యను కావాల్సినటువంటి అన్ని విధాలుగా వసతులున్నాయి. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆర్టీవీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో మొత్తం మీద తీసుకుంటే మాత్రం ఏదైతే రాజంపేట అభివృద్ధికి నోచుకోకపోవడానికి ప్రధాన కారణాలు అక్కడ ప్రజా పాలకుల్లో ఏదైతే నిర్లక్ష్యం ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అదేవిధంగా ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటన, అన్నమయ్య ప్రాజెక్టు కారణంగా సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడిన వారి పరిస్థితి కూడా ఇప్పటికీ కూడా గమ్యగోచరంగా ఉంది. ఏదైతే పూరిగుడిసెల్లో నివాసాలు ఉన్నటువంటి పరిస్థితి, ఏదో మార్పు చేస్తారంటే మార్పు అయ్యే సాధ్యమయ్యే పని కాదు, కానీ ప్రజల్లో మాత్రం తిరుగుబాటు వస్తే తప్ప మార్పు అనేది సాధ్యం కాదన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఎజెండా కార్యక్రమం, రేపు మరో ఎజెండాతో మీ ముందుకు వస్తాము.